కేసులో తనపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? సూర్యాస్తమైన తర్వాత కూడా మహిళైన తన్ను ఈడీ విచారించడం చట్ట విరుద్ధం అంటూ కవిత చేసిన వాదనలో లీగాలిటీ ఉందా? లిక్కర్ కేసులు ఇరికించేందుకు ఈడీ కుట్ర చేస్తుందంటూ కవిత చేసిన ఆరోపణ వెనక ఉన్న మతలమేంటి? సోనియా గాంధీని ఈడీ రాత్రి పొద్దుపోయిన దాకా విచారించినప్పుడు ఇవే ప్రశ్నలు ఎందుకు వెల్లువెత్తలేదు? ఈడీ విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్టు కవిత చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత? లిక్కర్ కేసులో అరెస్టు తప్పదని తెలిసే కవిత లీగల్ పాయింట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించిందా? కవిత లేవనెత్తిన ప్రశ్నలకు లీగాలిటీ ఉందా? కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఎలా ఉండబోతోంది?